మూడు భోజనం 5 రూపాయలా? అరే చాలా. ఇంకా ఎంతసేపు అయ్యా? వతనా వతనా తెతనా తెతనా వచ్చేసా తెచ్చేసా. కోడి భోజనం తినడానికి కోడి కంటే ముందు లేచారు. తినండి బాబు తినండి. ఏడి ఏడిగా తినండి. కోడి భోజనం కోడి భోజనం. కోడి భోజనం అంటే ఇదా? మరి కోడి తినే భోజనం ఇది కాదేటి. ఎవరిని తీసుకొచ్చారా? పద పద. కోడి భోజనం 5 రూపాయలు పెట్టడానికి ఇదేమన్నా శాస్త్రం అనుకున్నారేటి? వెళ్ళి వెళ్ళి వచ్చిన వచ్చేసారు తేరగా దుబ్బి తిందామని. పరుపులో పక్క పిన్ను వంది. పరుపు మీద పడుకున్నాక పక్క పిన్ను వేసి గుచ్చుకోకుండా ఉంటదాపా? అది ఇల్లే స్వామి. అది ఇల్లేరా? ఇది డాబా, నువ్వు తిను మూసుకొని. మిచ్చరా? మిచ్చర్ ని మచ్చర్ అంటావేంట్రా పిచ్చేదవా? ఇక్కడ మిచ్చర్ ప్లేట్. ఓహో, మంచి కత్తి లాంటి పార్టీ తింటుంది. ఏం కావాలో చెప్తాడు. ముందు నువ్వు చెప్పన్నా. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ ఫిష్, 2 ప్లేట్లు రొయ్యలు, 4 ప్లేట్ చపాతీలు, 5 కప్పులు సెరవ పట్టాప. ఇంకేం కావాలి సార్? ఇంకేం వదిలేప్ప. డాక్టర్ డైటింగ్ చేయమల్లా? చేయమంటేనే ఇంత. బుక్కలు లేకుండా తలకాయ కూర, రాళ్ళు లేకుండా ఒక రాగి ముద్ద తేపో. అలాగే సార్. అలాగే ముళ్ళు లేకుండా ఓ చేపకూర, ఓ మటన్ బిర్యానీ తేపప్ప. బుక్కలు లేకుండానా? ఏ ఊరు సార్ మంది? ఈ రూట్లో ఇప్పుడు తగలలేదే. అన్నా అంజిరెడ్డి అనంతపురం. తమ్ముడు తాతిరెడ్డి తాడిపత్రి. చిన్న తమ్ముడు కొండారెడ్డి కర్నూలు. మరి ఈ బ్యాచి కార్యకర్తలు ఏం చేస్తారు? వానొస్తే కూలీ చేస్తారు. వాన పడపోతే కూలీలు చేస్తారు. అరే పోయి కూర్చోండ్రా. కొత్తికి కాలు కోసినమంటే పులుసుకుని కోసుకొస్తా, కూడదనమంటే సిగ్గడి పోతా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి ఇచ్చాయా బా? అరే ఫుల్ కదా అనరా నువ్వు బాబా. బుర్రమేసాలి సార్, మీకు ఏం కావాలి సార్? ఇట్రా ఏంటి చెప్పండి. దోశ ఏంటయ్యా అతుకుపోయింది? ఏమండి నాది అతుకుపోయింది. అది రాదు పాప, సెట్ దోశ సెట్ అయిపోయి ఉంటది. మీకు మళ్ళీ తింటే తినండి, లేదా వెళ్ళిపోండి బిల్లు కట్టి. సార్ బిల్లు ఎంత? 3000. అన్నా నా కాడ సిల లేదు కానీ నువ్వు కట్టేయి. నా కాడ ఏడు ఉన్నాయిరా? ఈ నా కొడుకులు బీడీలు సీరియల్ తగలేలా తమ్ముడు నువ్వు ఇచ్చారా? నా కాడ ఉన్నాయన్నా, ఉన్న డబ్బులు డీజిల్ కొట్టించాను కదా. చూడబా చల్లపల్లి జైల్లో మా ఆవిడ కూడా ఉన్నాడు, వాడిని సూనికి పోతున్నాం. వాడికి 2 ఫోన్లు 3 సిమ్ కార్డులు ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు నీ దుడ్లు ఇస్తాం. హలో, క్రైమ్ కహానీలు వద్దమ్మా, ముందు పైసలు ఇవ్వండి. తప్పదా? రే తీండ్రా. అన్నా డబ్బులు లేవు, బిల్లు రేపిస్తానన్నా. ఎవడి బాబు సుమురా, దుబ్బి తిని రేపిస్తానంటున్నావు? అన్నా ఒక్క నిమిషం ఉండండి అన్నా, కిళ్ళి తీసుకొస్తా. నువ్వు బాధరా. చూసారా బిల్లు ఈనాడు గతి ఏంటో? కసా కోసేసా సౌండ్ రాకుండా. రే మీరే కాదురా ఫ్యాక్షనిస్టులు, ఈ పాపి గారి ఫ్యామిలీ మొత్తం ఫ్యాక్షనిస్టులే. చెన్నకేశ్వర రెడ్డి ఎవరు అనుకున్నారా? మా చిన్నాన్న. ఇంద్రసేన రెడ్డి ఎవరు? మా పెదనాన్న. ఆదికేశ్వర రెడ్డి నా అల్లుడు రాని అబ్బా. తాతిరెడ్డి అన్నా వీళ్ళు మెడికాయ తిప్పమంటావా? ఓంగరం ఇచ్చే బండి తిప్పరా. అదే రాని అన్న చెప్పింది కదా తీసుకో. చింతాకు చితాక్ చింతాకు. అన్నా కోడిపుచ్చు పీకాను, నన్ను వదిలేనా ఈసారికి? ఎవరన్నా వాళ్ళు? ఫ్యాక్షనిస్ట్లు అంటారా? కోడి నెత్తులు చూడగానే కుక్కలా పారిపోయారు ఏదవ్వలు. అయినా ఈ పాపి గడితో పెట్టుకుంటే ఎవరైనా సరే పారిపోవాల్సిందే. ఆహా మళ్ళీ మంచికి రాకి రాండి. చెప్పండి సార్ ఏం కావాలో. ఏముంది మెనూ? ఉంది. తినటానికి ఏముంది అయ్యా? అదే మెనూలో ఉంది సార్. నాకు మెనూ చూసి ఓపిక లేదు కానీ నువ్వే చెప్పు. చపాతి, పుల్కా, పరోటా, రుమాలిక, రోటీ. తినటానికి ఓకే, తాగడానికి ఏముంది? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, బోర్మిట్. నాకు కూల్ డ్రింక్. మీరిద్దరు తొందరలో కాబోయే భార్య భర్తలు. నీకెలా తెలుసు? అంత కరెక్ట్గా చెప్పావు. టేస్టులు తేడాగా ఉంటేను ఒక నిమిషం తెచ్చేస్తారు. ఇదేంటయ్యా ఒకే పరోటా ఇద్దరు లాక్కుంటున్నారు? అయ్యి బాబా ఇదే పరోటా అండి, ఇలా ఉంది చిరగట్లేదండి. మరి ఏమనుకున్నా ఈ పాపిగాడి పరోటా అంటే పక్క స్టేట్కి వెళ్ళేంత వరకు కడుపులో పర్మనెంట్ గా పడి ఉంటది. చాలా స్ట్రాంగ్, లాక్కోండి లాగించండి. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్, ఇదిగో పాప నీకు కాఫీ. తొందరగా తాగండి, డాబా క్లోజ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? లంచ్ టైం కదా, డాబా క్లోజ్ చేసి పక్కోట్లకి వెళ్ళి భోజనం చేయాలి. చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై.